మీకందర్ కి సుపరిచయం అంటే పేరే జోహారి సిమెంట్ అంటే హడల్బల్ సిమెంట్ గ్రూప్ లో ఇది ఒక ఇండియన్ ఆపరేషన్ సంబంధించినటువంటి కంపెనీ హడల్బల్ సిమెంట్ మేరగా గ్రూప్ హడల్బల్ సిమెంట్ గ్రూప్ అనేది బేసిక్ గా జర్మన్ కంపెనీ ఇది మల్టీనేషనల్ కంపెనీ 100% మల్టీనేషనల్ కంపెనీ జోహారి కూడా ఈ జోహారి సిమెంట్ అంటే మనం ఇక్కడ సౌత్ ఇండియాలో జోహారి సిమెంట్ నామంతో మనం సిమెంట్ అమ్ముతున్నాం అలాగే నార్త్ అంటే సెంట్రల్ ఇండియాలో మైసిమ్ సిమెంట్ అని ఉంది మనం 12 మిలియన్ టన్స్ కెపాసిటీతో ఇక్కడ నడుపుతున్నాము మనకు ఈ హడల్బల్ సిమెంట్ అంటే జోహారి సిమెంట్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా 62 దేశాల్లో మేము ఈ యొక్క సిమెంట్ ఉత్పత్తి కార్యకలాపాలను నిర్వహిస్తున్నాము అలాగే మేము ఇది రెండవ అతిపెద్ద కంపెనీ జోహారి కంపెనీ అనేది ప్రపంచంలోనే మేము రెండవ అతిపెద్ద సిమెంట్ ఉత్పాదక సంస్థ అలాగే మేము అగ్రిగేట్స్ అగ్రిగేట్స్ అంటే శాండ్ అంటే ఇసుక కంకర మెటల్ అంటే కంకర అంటే మనం కూడా కంకర ఈ రెండు కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పాదక సంస్థ మేమే నెంబర్ వన్ ఇన్ ద వరల్డ్ దానిలో అలాగే మాకు ఆర్ఎంసీ యూనిట్స్ కూడా ఉన్నాయి అంటే రెడీ మిక్స్ కాంక్రీట్ అది కూడా మేము మూడవ అతిపెద్ద కంపెనీ అంటే నేను జస్ట్ కంపెనీ యొక్క కార్పొరేట్ కార్యకలాపాల గురించి మీకు చెప్పదలుచుకున్నాను కాబట్టి ఈ విధంగా మీతో షేర్ చేసుకుంటున్నాను సో రెండవ అతిపెద్ద కంపెనీ సిమెంట్ ఉత్పాదకులు కానీ అగ్రిగేట్ కానీ అది ఆర్ఎంసీ యూనిట్ ఇండియాలో లేవు బట్ మిగతా అన్ని కంట్రీస్లో యూరప్లో మేము నెంబర్ వన్ ఇన్ సిమెంట్ ఆర్ అగ్రిగేట్స్ ఆర్ ఆర్ఎంసీలో కూడా ప్రాఫిట్తో పనిచేయాలి అనే ఉద్దేశంతోనే జనరల్గా అనుకోవడం జరుగుతుంది అందులో అలా కాకుండా ఏదో మనకు తోచిన విధంగా ఎందుకంటే మీరు చూస్తున్నాము గత 4-5 నెలల నుంచి ప్రపంచవ్యాప్తంగా కావచ్చు మన భారతదేశంలో కావచ్చు ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో అందులో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ కరోనా మహమ్మారి అనేది బాగా ఇబ్బంది పడుతుంది ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు రెండు రకాలుగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఎస్పెషల్లీగా పేద ప్రజలు అంటే మనం దినసరి వేతనాల మీద ఆధారపడి బతుకు సాగిస్తున్నటువంటి ఎవరైతే రోజువారి కూలీలు ఉన్నారో లేదంటే మంత్లీ ఇన్కమ్ కూడా 10-15,000 ఉన్న వాళ్ళు లేకపోతే అసలే జాబులు కూడా పోయి చాలామంది బాధపడుతున్నారు సో వీళ్ళందరికీ ఏదో ఒక రకంగా ఇదోధికంగా మన వంతు సహాయం కంపెనీ తరపు నుంచి చేయాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా లెవెల్లో భారతదేశం మొత్తంలో ఈ అన్నం అనే ఒక సామాజిక సేవా కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఏంటంటే పేద ప్రజలు ఎవరికైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు ఎందుకంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఇప్పుడు కావాల్సింది పోషకాహారం అంటే తిండి కావాలి కాబట్టి దాన్ని ఫస్ట్గా ఎంచుకోవడం జరిగింది అది ఎంతో కొంత వాళ్ళకి సహాయం ఒక వారానికి సరిపడ ఒక కుటుంబానికి అంటే కుటుంబంలో ఒక 4 సభ్యులు ఉన్నటువంటి కుటుంబానికి సరిపడ ఎంతో కొంత నిత్యావసరకులు ఇచ్చివేయాలనే ఉద్దేశం మీద ఈ అన్నం అనే కార్యక్రమాన్ని ఆల్ ఇండియా లెవెల్లో మొదలుపెట్టడం జరిగింది అయితే ఇందులో మేము అమ్మే జోహార్ సిమెంట్ ప్రతి బస్తా నుంచి అలాగే మైసిమ్ అంటే నార్త్లో ఆపరేట్ చేయబడుతున్న ప్రతి సిమెంట్ బస్తా నుండి 1 రూపాయి తీసి ఈ అన్నం అనే కార్యక్రమానికి కేటాయించడం జరిగింది సో ఇది ఏదో 1 నెల అని కాదు మేము లాస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేసాము సో అది కంటిన్యూగా ఈ 1 నెల 2 నెలల 3 నెలల ఇలా కంటిన్యూగా మేము ఈ కార్యక్రమాన్ని జరపదలుచుకున్నాము అది కంపెనీ నిర్ణయించింది ఇలా చేయమని చెప్పేసి సో దీనికి కారణంగా ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ఒక బ్యాగులో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఏదైతే ఉందో దానిలో వారానికి సరిపడా బియ్యం ఉప్పు పప్పు టీ పౌడరు సాల్ట్ ఇలా ఈ 4-5 రకాల వరకు మనం వేయడం జరిగింది సో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి చోట నిర్వహిస్తున్నాం మేము అలాగే ముఖ్యంగా విశాఖపట్నంకి వచ్చేసరికి మా విశాఖపట్నంలో ఎక్కడ ఎలా ఎంత ఇంత పెద్ద సిటీలో ఎలా పంచాలనే సమయంలో మేము విశాఖపట్నం స్టీల్ అండ్ సిమెంట్ డీలర్స్ అసోసియేషన్ సభ్యులను కలవడం జరిగింది కార్యవర్గాన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళ తోచినట్టే వాళ్ళకి సహకారంతో మరొక ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి సహకారం వాళ్ళ ప్రోత్బలంతో ఏంటంటే సిటీ అంతా కూడా ఎవరైతే సిమెంట్ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి సిమెంట్ అమ్మకాల మీద వాళ్ళు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి మన మీద అంటే మన బిజినెస్కి ఎంతో కొంత తోడ్పాటు చేస్తూ మన పెంపుదలలో వాళ్ళు కూడా భాగస్వాములు ఉండి వాళ్లకు సహాయం చేస్తే బాగుంటుంది అని అసోసియేషన్ కోరడంతో మేము కూడా అంగీకరించడం జరిగింది వాళ్ళు కూడా కోరిన విధంగా నలుమూలలో సిటీలో ఉన్నటువంటి నలుమూలల్లో మేము చేసే కార్యక్రమాన్ని దాదాపు 1000 కుటుంబాలకు సరిపడా సరిపోతాయి మరి కుటుంబాల వరకు మనం ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని అందించగలిగితే వాళ్ళకి ఎంతో కొంత మనం తోడ్పాటు చేయడం అందించడం జరుగుతుంది సో ఇందులో అసోసియేషన్గా వాళ్ళు చేసినటువంటి కృషి మరవలేనిది
ఎందుకంటే మేమైతే ఒక్కరం ఇదంతా చేయడం అనేది సాధ్యమయ్యే కాదు. ఎందుకంటే ఎక్కడో ఏ మూలో ఏ రీహాబిలిటేషన్లో ఎక్కడో వేసి ఎక్కడో దానిలో చేయగలుగుతాం. కానీ ఇంతమందికి 1000 మందికి ఒకేసారి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించి వాళ్ళకు చేర్చే విధంగా చేయడం అనేది కొద్దిగా కష్టంతో కూడుకున్న పని. సో ఇదంతా కూడా డీలర్స్ అసోసియేషన్ చేయడం వల్ల ఈ యొక్క పని మాకు సులువైంది. అందులో ఇందులో వాళ్ళు చేసినటువంటి వాళ్ళు చూపించినటువంటి ప్రేమమానాలు కూడా మర్చిపోలేవి. కానీ ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళ సహాయం తీసుకొని మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. స్వాగత సమాన్లు చైర్మన్ గారు త్రినాథరావు గారికి. మరి ఈరోజు నేను ముఖ్య అతిథి అన్నారు, కానీ నేను ముఖ్య అతిథి పేరుకి మాత్రమే ముఖ్య అతిథి. ఈరోజు ముఖ్య అతిథి మన తెలుగు బాబు గారే. ఎందుకంటే అన్నం పెట్టి చెయ్యి ఎవరైతే దాతే మనకు ముఖ్య అతిథి. కాబట్టి తెలుగు బాబు గారినే మనం ముఖ్య అతిథిగా పరిగణిస్తాం. నేను గౌరవ అతిథిగానే ఉంటాను. మరి ఈరోజు మీ సంస్థ ద్వారా మీ అసోసియేషన్ ద్వారా చేస్తున్న సేవలు అత్యంత ప్రశంసనీయం. ఎందుకంటే విశాఖపట్నం జిల్లాలో స్టీల్ అండ్ సిమెంట్ డీలర్స్ అసోసియేషన్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. నగరాభివృద్ధిలో వ్యాపారం ఉన్నా లేకపోయినా, వ్యాపారంలో హెచ్చుతగ్గులున్నా వాటిని సరిదిద్దుకుంటూ కొన్ని సందర్భాల్లోనే బకాయిలు వసూలైనా వసూలు అవ్వకపోయినా వ్యాపారాన్ని కొనసాగించి డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఎన్ని కావు. ఎందుకంటే మార్కెట్లో క్రమేపీ మనం హెచ్చుతగ్గులు చూస్తున్నాం. ఒకేసారి ఆకాశానికి పెరిగిపోవడం, తగ్గిపోవడం, స్టాక్ ఉన్న వాళ్ళేమో లాభపడటం, స్టాక్ లేని వాళ్ళు నష్టపోవడం ఇలా జరుగుతూనే ఉంటుంది. మరి కరోనా కోవిడ్ టైంలో భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా అతలాపతలం అయిపోయి ఆర్థికంగా ఎవరికి తోచిన రీతిలో వారు సహాయం అందించి వారి మానవత్వాన్ని దాతృత్వాన్ని చాటుకుంటూ వస్తున్నారు. మన అందులో భాగంగానే జువారి సిమెంట్స్ వాళ్ళు కూడా ప్రత్యేకంగా మేము కూడా ఈ ప్రపంచానికి కానీ ఈ దేశానికి కానీ వ్యాపారం చేసుకుంటున్నాం కాబట్టి పక్కకు పెట్టి దాని ద్వారా దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్నారు. అందులో భాగంగా ఆ కంపెనీ జనరల్ మేనేజర్ తిలకబాబు గారికి, ఆ కంపెనీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆంధ్రప్రదేశ్ వరకు కూడా దాదాపు 10,000 మందికి నిత్యావసర వస్తువులు అందజేయడం అంటే చాలా అత్యంత అభినందనీయం. ఎందుకంటే 10,000 మందికి ఈరోజు అన్నం పెట్టే విధంగా జువారి సంస్థ ముందుకు వచ్చిందంటే ఇది ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఎందుకంటే మనం పెట్టే అన్నం 10 మందికి మనల్ని చూసి ఇంకో కంపెనీ జువారి వాళ్ళు ఈ విధంగా చేశారు కాబట్టి మనం ఏం చేయాలనేది ఇండియన్ సిమెంట్స్ ఆలోచిస్తారు, లేకపోతే ఇంకో కంపెనీ ఆలోచిస్తుంది. కాబట్టి ఏంటంటే మనం ఒకరికి ప్రేరణగా స్ఫూర్తిగా నిలవడానికి ఇది మంచి కార్యక్రమం. మరి అలాగే విధంగా ఈ అసోసియేషన్ కూడా గతంలో 4-5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నిత్యావసర వస్తువులు ఇచ్చి కోవిడ్ టైంలో మేము కూడా ఉన్నామని చెప్పేసి 10 మందికి దాతృత్వం అందించారు. మరి ఇక మా వరకు చూసుకుంటే మా మిత్రులందరూ కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉంటూ ఆహారాత్రులు శ్రమిస్తున్నారు. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 600 మంది జర్నలిస్టులు కోవిడ్ బారిన పడినప్పటికీ కూడా ఎక్కడా విధుల్లో ఇబ్బందులు లేకుండా వారి పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. విశాఖపట్నంలో కూడా దాదాపు 30-40 మంది జర్నలిస్టులు కోవిడ్ బారిన పడ్డారు. అయితే అందరూ కూడా కోవిడ్ బారిన పడినప్పటికీ కూడా జర్నలిస్టుకి నిత్యం కూడా ప్రమాదం కొంచెం ఉంటుంది. ఎందుకంటే బాగా క్లోజ్గా మూవ్ అయ్యి ఫ్రంట్ లైన్లో అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. మరి విశాఖపట్నం జిల్లాలో కూడా మేము ఇండివిజువల్గా నేను ఒక్కనే వ్యక్తిగతంగా దాదాపు 15 లక్షల రూపాయల మేరకు ఖర్చు చేసి మా సోదరులందరికీ కూడా దశల వారీగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశాను. అదేవిధంగా కోవిడ్ బారిన పడిన జర్నలిస్ట్కి వ్యక్తిగతంగా కూడా ఆర్థిక సహాయం అందించాం కొంతవరకు కూడా. అయితే ప్రభుత్వం కూడా ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేము 50 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని ప్రధానమంత్రి గారికి విన్నవించుకోవడం జరిగింది. మరి మీలాంటి అసోసియేషన్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరి సహకారంతోనే మేము వైజాగ్ జర్నలిస్టులు అందరూ కూడా మా జర్నలిస్ట్ సోదరుల సంక్షేమానికి కృషి చేస్తున్నాం. మాకు మీకు తెలుసు మాకు అది పెద్ద వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అనేది అన్ని యూనియన్లు కలిపి ఉన్న సంస్థ. ఇందులో యూనియన్లకు అతీతం. ఇదంతా కూడా వెల్ఫేర్ బాడీ సీతమదార్లో 4 అంతస్తుల బిల్డింగ్ ఉంది, అది ఆక్సిజన్ టవర్స్ ఆపోజిట్ డాబా గార్డెన్స్లో ప్రెస్ క్లబ్ ఉంది. మరి మేము కూడా నామమాత్రంగానే ఎవరైనా ప్రెస్ మీట్లు పెట్టుకుంటే ప్రజా సమస్యల మీద వేదిక కావాలనుకుంటే ఎవరైనా తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేసుకోవాలంటే వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అండగా ఉంటుంది. కేవలం 1 గంటకు 800 రూపాయలు మాత్రమే వసూలు చేస్తాం. అది కూడా ఉన్న ఏసీ ఖర్చులు తప్ప దాంట్లో లాభాపేక్ష ఎప్పుడు కూడా కోరుకోం. మరి కరోనా విపత్తులోనే ఈరోజు జువారి సిమెంట్ ఈ విశాఖపట్నం స్టీల్ అండ్ సిమెంట్ డీలర్స్ ద్వారా మరి విశాఖపట్నం వేదికగా ఈరోజు 1000 మందికి సాయం అందించడం, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 10,000 మందికి సేవలు అందించడం కూడా అభినందనీయం. భవిష్యత్తులో కూడా మీరు 10 మందికి అండగా నిలవాలని, మీ సంక్షేమ కార్యక్రమాలు ఇలాగ కొనసాగాలని కోరుకుంటున్నాం. మరి నా సోదరుడు అచ్యుతరావు గారు పెద్ద మనసుతో మేము నేవల్ డాక్యార్డ్, నేను గౌరవ అధ్యక్షుడిగా ఉన్న నేవల్ డాక్యార్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి, మరి దానికి కూడా వారు
उदाहरण आये इंडिविजुअल अमौंट तो सिमेंट इव जी मैं ने फ्लोर वाल की गौरव दीक्षा काबू फ्लोर कटिस्तान कमिटमेंट काका नगर में नागंद बिल कड़ना डाक्यार्ड की अलग विशाखपट की नैन पोर्ट अडवैजर का पनीचा मैं पोर्ट कार्मिक संक्षेमा कृषि सिमेंट अंड स्टील डीलर्स मनो भाग नगराभिवृद्धि भाग एवरू लेर एन कटे एवरी निपालना यदना निर्माण कट्कना अंदर सहकार मुख्यम भविष्य में मे संघम मरी संक्षेम कार्यक्रम से पड़ा मिम्मेने को धनवंत संघ चूस्तर एंकंटे सिमेंट स्टील अन गेद संघम काबट्टी संक्षेम कार्यक्रम कार्यवर्ग द्वारा कोनसागल मैं प्रत्येक ना गुर्तकोनी कार्यक्रम की आखिरी कृतज्ञता उन्नमे उ दूर गुर्तको अंदर अन्नमने पेर मैदा त्रिनाथ चुपन अन्नमने पेर मेद कांसप्ट अभिनंदनीय विशाखपट वेद यह असोसीएशन अच्छे करेक्ट लब्धिदारेरतेबी असोसीएशन अंडकोनीवा कार्यक्रम को अंदर पे टारगेट वैजाग् अत्यंत प्राधान्यता इव्वाल मैं नीन वैजाग् जर्नलिस्ट फोरम अध्यक्ष विनपाजेसकूक अवकाश होना सदर्भ में विशाखपट में जर्नलिस्ट अंदर कल वे मंदिर उपड़ना सर सहाय से प्रेस क्लब कंसल्टी अगर बलवी उ मरीसागर को कार्यवर्गा अंदर की पेर पेर प्रत्येक धन्यवाद।